శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. వ్యక్తిగతమైన రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎంత ముద్దు అనుకున్నా తగాదాలకి వివాదాలకి దూరంగా ఉండాలని చెప్పి మీరు భావించినా అదేంటో గాని ఆ తగాదాలు వివాదాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిష్కారం చేసుకుని ఎవరిని నొప్పించకుండగా మీ పొరుగు ప్రతిష్టని మీరు జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. కుటుంబ సంబంధాల వ్యవహారాలు బాగుంటాయి. అయితే మీరు చెప్పిన మాటకి వక్రాంతాలు తీసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు చెప్పిన మాట ఒకటైతే వాళ్ళు అర్థం చేసుకున్న ఫీలింగ్ ఓ రకంగా ఉంటుంది. అక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అందుకని అలాంటి అవకాశం ఉన్నప్పుడు మీరు ఏమి మాట్లాడకుండా మౌనం వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధాల విషయాల్లో కూడాను మీరు చెప్పే సూచనలు మంచివే అయినప్పటికీ ఏదో రకమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ చూస్తున్నారని చెప్పని మీ మీద నిందారోపణలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల చుట్టూ ఎవరు కోరుకుంటారు, ఎవరు కోరుకోరు, కానీ మీ మీద ఇలాంటి నిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడాను కొంత జాగ్రత్తగా మాట్లాడటం, ఆచితూచి వ్యవహరించడం, పక్కన ఎవరున్నారో చూసుకుని మాట్లాడటం, ఇవన్నీ కూడాను చెప్పదగినటువంటి విషయాలు. ఇవ్వాలి ఆర్థిక వ్యవహారాల్లో వెసులుబాటు ఉండటం వల్ల విలువైనటువంటి స్థిరాస్తులు కొనాలని చెప్పి నేను నిర్ణయించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. గతంలో కొనుగోలు చేసినటువంటి భూములకి మంచి ధర ఏర్పడుతుంది. వాటిలో కొంత భాగాన్ని అమ్మి వేరే చోట స్థిరాస్తులను అభివృద్ధి చేయగలుగుతారు. ఈ బోరింగ్ విషయమై అంటే నీటి సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో బోరింగ్ కానివ్వండి, బావి కానివ్వండి, చెరువు కానివ్వండి, నదులు కానివ్వండి, మీకు రావాల్సినటువంటి నీళ్ల కోసం నీటి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాదాస్పదమైన అంశాలకు దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వివరాలు ఒకరికి వస్తాయి. ఈ మేషరాశి వారు శక్తి కంకణాన్ని ధరించాలి. అదేవిధంగా మీకు కలిసి వచ్చేటువంటి కలర్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ లో సారలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని సంతోషాన్ని వారాంతంలో కలిగి ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు ఉచ్చస్థితిలో ఉండటం, ఈ కుదుసుకులు ఇద్దరు కూడాను రాశి మారడం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగా కనపడుతుంది. గ్రీన్ కార్డు కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయి. విదేశాలు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడాను మానసికమైన సంతోషాన్ని ఇస్తాయి. అవి కూడా ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధమైన విషయాల్లో కొంత అయోమయమైన వాతావరణం ఏర్పడుతుంది. అయినప్పటికీ తెగించి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీరు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా బయటపడగలుగుతారు. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడాను వాటిని మీరు అధిగమించగలుగుతారు. మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొంతమేరకు చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మనం ఎవరికి కూడాను లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరమైన విషయాల్లో అభివృద్ధి సాధించడానికి వాడకాళ్ళు విడకాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ధైర్యం మీకు వస్తుంది. మనం ఎవరిని అర్థించకుండానే మన పనులు మనం చేసుకోగలుగుతాం. శుభకార్యాలు నిశ్చయమవుతాయి. ఇది ఒక మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ శుభకార్యాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మీ స్థాయిని, మీ స్థానాన్ని సమాజంలో ఈ విధంగా ప్రకటించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. పునర్వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలను లాభించే పరిస్థితిగానే గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలకి మంచి పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశం ఉంది.
విదేశాలకు సంబంధించినటువంటి నిధుల కోసం మీరు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా మగపిల్లలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీకు సానుకూలమైన ఫలితాలు ఈ వారం లభిస్తాయి. ఈ వృషభ రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. మహాపాసుపుత్ర కంకణాన్ని చేతికి ధరించాలి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మీ మీద ఆధారపడ్డ వాడు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ మేలు కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అడిగినవన్నీ కూడా చేసి మీరు మంచిని పిలుచుకోగలుగుతారు. భగవంతుడి దృష్టిలో మంచి వ్యక్తిగా నిలబడ్డాం, మనం ఎక్కడ తప్పుడు కార్యక్రమాలు చేయట్లేదు అనేటువంటి ఒక మానసికమైనటువంటి సంతృప్తి మిమ్మల్ని వారం చాలా ఉత్సాహంగా నడిపిస్తుంది. ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళతో కలిసి పనులు చేయాల్సి వస్తుంది. కలిసి పని చేయవలసిన పరిస్థితి రావడం మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా వృత్తి ఉద్యోగాల పరంగా తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఎంతమంది చెడ్డవాళ్ళతో కలిసినా, ఎంతమంది ఇష్టలేని వ్యక్తులతో కలిసినా మీ మానసికమైన భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని బదిలంగానే నిలబెట్టుకోగలుగుతారు. ఎక్కడ వాటిని తాకట్టు పెట్టుకోకుండా మీ ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఏది ఏమైనా అన్ని విషయాల్లో కూడాను మానసికమైనటువంటి సంతోషము సంతృప్తి కలుగుతుంది. ప్రతి విషయానికి భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయనేటువంటి ఒక భావన మీరు నెలకొంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కావాలనుకున్నటువంటి కార్యక్రమాలు, మంచి చేతకథ చెప్పిన వదిలేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విజయం సాధించగలుగుతారు. అంటే మొండికి పట్టేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొలికి తీసుకురాగలుగుతారు. దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి వ్యక్తులు కానీ లేదా మీ వాళ్ళని వేధిస్తున్న వ్యక్తులు కానీ పక్కకి తప్పించగలుగుతారు. రాజకీయ పరపతితో మీరు ఎదుర్కోగలుగుతారు. సానుకూలమైనటువంటి మంచి ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, శరీరాశుల సంబంధించిన విషయాలు అన్ని కూడా సానుకూలంగా ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి ఆస్తుల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. గతం నుంచి ఆస్తులు రావాలి, అవి సక్రమంగా పంపిణీ కావాలి. మన దాకా వస్తాయో రావో, మధ్యలో ఏమైనా మోసం చేస్తారేమో, ఎవరి కొద్ది ఏ క్షణాన్ని ఎట్టా మారుతుందో, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కానీ ఏమీ అన్యాయం జరగదు. భగవంతుడు మీకు న్యాయం చేస్తాడు. మీకు రావాల్సినటువంటి ప్రతి పైసా కూడాను మీ చేతికి చేరుతుంది. కాకపోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది, కొంత ఆందోళన పడతారు. కానీ మీరు అనుకున్న చెడు ఏ మాత్రం జరగదు. ఇక విద్యా సంబంధమైన విషయాలు చాలా బాగున్నాయి. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి పరిస్థితికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు 100 రూపాయలు సంప్రదించే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీరు అనుకున్న సంబంధాన్ని అనుకున్న సమయానికే మీరు ఖరారు చేయగలుగుతారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి విషయాన్ని ముఖాముఖి మాట్లాడి తెలుసుకోగలుగుతారు. మీ యొక్క మానసికమైనటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మీరు అన్ని విషయాన్ని పరిశీలించి వాస్తవ దృక్పథంతో ఆలోచించి కొన్ని నిర్ణయాలు చేస్తారు. ఈ వారం బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి. చేతికి పాశుపత్ర కంకణాన్ని ధరించాలి. మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని పొందించుకుంటారు. ఏది ఏమైనా భారతంలో మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. విలువైనటువంటి చిరకరాశులు కొనుగోలు చేస్తారు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ధర ఏదైతే ఉందో అది మీకు చేతికి అందుతుంది. ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేట్ పరంగా కానివ్వండి, పెండింగ్ లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది, మానసిక సంతోషానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొంచెం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని ఈ వారం అమలు చేస్తారు. బంధువుల్లో ఉన్నటువంటి అనైక్యత,
కుట్టుకోటాలు, తగాదాలు, వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చిక్కా కలిగిస్తాయి. ప్రతిసారి వాళ్ళు కుట్టుకోవడం, తగాదాలు పట్టడం, వివాదాలు పట్టడం, మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని తీర్పులు చెప్పని అడగటం. మీరు చెప్పిన మాట ఆ కాసేపు పెట్టారు, మళ్ళీ పక్కకి వెళ్ళాక వాళ్ళ దూరం వాళ్ళదే. ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ వార చిక్కా కలిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాల్లో కానివ్వండి, పోటీ పరీక్షల సంబంధించిన విషయాల్లో కానివ్వండి, చిన్న చిన్న సాంకేతిక పరమైన ఇబ్బందులు, చిన్న చిన్న అశాంతి, అసంతృప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమన్నా అంతిమ ఫలితం మాత్రం మీకు అనుకూలంగానే ఉంటుంది. సామాజికంగా ఏర్పడేటువంటి పరిస్థితులు, కుల, మత, వర్గ, ప్రాంతీయ విద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి సూచిస్తోంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బంధువర్గానికి, స్నేహిత వర్గానికి ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసి వాళ్ళకి ఒక రూపాయి వాళ్ళతో పెట్టించి ఆ రూపాయిని 100 రూపాయలు చేసి వాళ్ళ చేతికి మీరు అందిస్తారు. ఈ రోజుల్లో కూడా ఇంత నిజాయితీగా చేసే వాళ్ళు ఉంటారా అని చెప్పని అందరూ ఆశ్చర్యపోతారు. మీ వ్యక్తిత్వాన్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. ఎక్కడ ఒక రూపాయి కూడా కప్పించబడకుండా వాళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో ఆలోచన చేసి మీ తెలివితేటతో వాళ్ళని సంపాదించి పెట్టగలుగుతారు. కానీ విచిత్రం ఏంటంటే అదే స్థాయిలో మీరు సంపాదించుకోలేకపోవడం అనేది జరుగుతుంది. ఎదుటివాళ్ళకి 10 రూపాయలు సంపాదించి పెడతారు, మీరు మాత్రం 2 రూపాయలు సంపాదించి దాంతో తృప్తి పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీ మానసికమైన వేదనకే కారణం కాదు. మనకి భగవంతుడు ఇచ్చింది మనకి ఇచ్చాడు, వాళ్ళ అదృష్టం బాగుంది, మనకి మంచి పేరు వచ్చింది, అంతే చాలు అని చెప్పి భావిస్తారు తప్ప అన్నదా మీరు వేరే విధంగా బాధపడటం కానీ, కుళ్ళుకోవడం కానీ, అసూయాగ్రస్తంగా మీరు మాట్లాడటం కానీ ఇలాంటివేమి జరగవు. వివాహ శుభకార్యాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు, అందరి సలహాలు తీసుకుని చివరికి ఒక నిర్ణయానికి వస్తారు. మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడిన తర్వాతనే సంబంధం కుదుర్చుకోవడానికి మీ నిర్ణయాన్ని చెప్తారు. ఎందుకంటే అన్ని విషయాల్ని అనుకోవడంలో పరిశీలించుకున్నప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా లోపం ఉందేమోనని మీ మనసులో ఒక రకమైన అనుమానం ఉంటుంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని ఆ సంబంధాన్ని కుదుర్చుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. దీర్ఘకాలికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి, దీర్ఘకాలికంగా నలుగుతున్నటువంటి ఒక సమస్యకి పరిష్కార మార్గం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక పరమైన విషయాల్లో కూడాను కొంత విసులుబాటు లభిస్తుంది, మానసిక సంతోషం కలుగుతుంది. లగ్నంలో ఉన్న గురుగ్రహం ఉచ్చస్థితిలో ఉన్న కారణం చేత మీ మాటకు కానీ మీరు చేసే పనులకు కానీ తిరుగు లేకుండా, ఎదురు లేకుండా ఉంటుంది. ఈ కర్కాట రాశి వారు కుబేర కంకణాన్ని ధరించాలి. స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మీకు తోచినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో, సన్నిహితులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో అందులో అర్హులైన వాళ్ళకి మీరు తప్పకుండా సహాయం చేయండి. అందువల్ల మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు భవిష్యత్తులో ఏర్పడతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల విజయం సాధించగలుగుతారు. ఓ 4 కార్యక్రమాలలో మీరు చేపట్టి వాటిని విజయవంతం చేయాలని చెప్పని అనుకుంటే అందులో కనీసం 2 కార్యక్రమాలైనా విజయవంతం అవుతాయి. సన్నిహితమైన మిత్రులు, బంధువులు సహకరించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని కూడాను అనుమానంతో చూస్తారు. ప్రతి వ్యక్తి పట్ల కూడాను మీకు నమ్మకం అనేది తగ్గుతుంది. మారుతున్న సామాజిక పరిస్థితుల ప్రభావం వల్ల మనం ప్రతి వాళ్ళని అనుమానంగా చూడాలి అనే ఉద్దేశంతో మీ యొక్క భావాలు అలా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో పనులు కొంచెం ఆలస్యమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. అయితే పనులు మాత్రం చివరికి పూర్తవుతాయి. కానీ మీ యొక్క ఆలోచన విధానంలో కానీ పనితీరులో కానీ కొంత మార్పు వస్తుంది. దీనికి మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులే కారణం. మీ ద్వారా ప్రయోజనం పొంది, మీ ద్వారా లబ్ధి పొంది, మీ యొక్క కృషి ద్వారా, శ్రమ ద్వారా ఒక ఉన్నత స్థానాన్ని అలంకరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం చిన్న పని కూడా మీరు అడిగి చేయకపోవడం అనేది మీ మానసిక వేదన కారణం అవుతుంది. ఇక మనం ఎవరికైనా చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి, భగవంతుడు ఎక్కడున్నాడు, ఇది కలియుగ ధర్మమా, స్నేహంలో ఇంత మోసం చేయటమా అని ఇలాంటి భావనలు కూడా మీ మనసులో కలుగుతాయి. మానసికమైనటువంటి ఆవేదన కలుగుతుంది. ఒక చివరి కనిపిస్తుంది, సిబిఐ అడిగే కంటే కూడా భగవంతుడి మీద భారం వేసి నా పని నేను చేసుకుపోదాం,
వచ్చిన భావాలతో రూపాయలతో తృప్తిపడతా గానీ వీళ్ళని అడగకూడదు, వీళ్ళ ద్వారా మనకి ఏమి జరగదు, వాళ్ళ పాపం వాళ్ళే అనుభవిస్తారు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. విభాగాల సుబ్బారెడ్డి విషయంలో ఈ నిర్ణయాలు ఖచ్చితం అవుతాయి. వద్దు అనుకున్నటువంటి సంబంధం కుదరదు అనుకున్నటువంటి సంబంధం కుదురుతుంది. వివాహాన్ని ఎవరు ప్రమేయం లేకుండా ఘనంగా చేయాలి, సొసైటీతో చేయాలి అని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది, అది కొంతలో కొంత మిమ్మల్ని ఆదుకుంటుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అయితే అన్యోన్యత బాగుంటుంది కానీ ముఖ్యమైన విషయాలకు వచ్చినప్పటికీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అక్కడ కలయిక మళ్ళీ సక్రమంగా ఉండదు. అయినప్పటికీ ఇద్దరు ఒక మాట అనుకొని సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడాను కుటుంబ కుటుంబ ప్రతిష్ట ఇబ్బంది పడకూడదని, నలుగురు పచ్చగా అనుకోకూడదని ఉద్దేశంతో నలుగురు కోసం సమాజం కోసం కొన్ని అభిప్రాయాలు మీరు మార్చుకుంటారు, కొన్ని అభిప్రాయాలు మీ ఇంట్లో వాళ్ళు మార్చుకుంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితి మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగజేస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. సెంటిమెంట్ వస్తున్న భద్రత విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అనవసరంగా కొన్ని పనులు ప్రారంభించి అవి పూర్తి కాకుండానే బ్రహ్మాండంగా పూర్తయినాయి, వాడు చేస్తాను వీడు చేస్తాను సహాయం మనకి ఇంకేమి ఇబ్బంది లేదు అని చెప్పి నలుగురిలో ప్రచారం చేసుకుని ఆ పని కాక అందువల్ల ఇబ్బంది పడే పరిస్థితి, నలుగురిలో కొంచెం బలసనయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఏదైనా సరే పని పూర్తయిన తర్వాతనే మీరు ఇతరులకు తెలియజేయండి, కానీ ముందుగా మాత్రం తెలియజేయద్దు. ఈ వారం సౌర కంకణాన్ని ధరించాలి, మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టపడితేనే ప్రతి పనిలోనూ విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. దానికే ఇది కలిసి వచ్చి అదృష్టం కలిసి వచ్చి ఒళ్ళు వరహాలు పడే పరిస్థితిగా మాత్రం లేదు. కష్టపడినటువంటి దానికి తగినటువంటి ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ వారం కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అదేవిధంగా వృత్తి విద్యల్లో ఉన్న వాళ్ళకు కూడాను సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ చాలా నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తారు. అన్ని విషయాన్ని వెనక ముందు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఏ విషయంలో కూడాను నిపుణుల సలహా లేనిదే మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. బ్యాంకింగ్ వ్యవహారాలు, గణితానికి సంబంధించిన విషయాలు, అకౌంట్స్ సంబంధించిన విషయాలు, ఇలాంటి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన రహస్యాలు బయటికి పోకుండా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది. మీ సన్నిహిత బృందంలో ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది నోరు కుదరక మీకు సంబంధించిన విషయాల్ని ఇతరుల దగ్గర మాట్లాడడం వల్ల మీకు కొంత నష్టం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థిక పరమైన వ్యవహారాలు బాగుంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కొనుగోలు చేయగలుగుతారు. కొన్ని రిజిస్ట్రేషన్స్ పూర్తి చేయగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. చిరకాల వాంఛ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మన మీద ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి, మనం ఎన్నో పనులు చేయాలి అనేటువంటి విషయంలో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వచ్చినటువంటి దానికి జరిగిన దానికి మీరు సంతోషపడరు, సంతృప్తిపడరు. మన మీద ఇంకా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా కష్టపడి మనం ఒదిగి ఉండి చక్కగా కార్యక్రమాలు చేసుకోవాలని ఇప్పుడు భావిస్తారు తప్ప వచ్చినటువంటి దానికి కూడా ఎగిరి పట్టడం అనేది ఏదైతే ఉందో అలాంటిది మాత్రం మీరు చేయరు. కుటుంబం యొక్క గౌరవాన్ని, భార్య యొక్క గౌరవాన్ని, పిల్లల గౌరవాన్ని అందరినీ కాపాడే విధంగానే మీ ప్రవర్తన ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా సానుకూలపడే పరిస్థితిగా ఈ వారం ఖచ్చితంగా గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి అందుకు సంబంధించిన కార్యక్రమాలు చాలా వేగవంతంగా పూర్తవుతాయి. మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది. అదేవిధంగా ఈ కన్యారాశి వారు సౌర కంకణాన్ని చేతికి ధరించాలి. అదృష్టవంతమైనటువంటి నంబరు 9. మీకు స్కై బ్లూ కలరు చాలా బాగుంటుంది. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా విషయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు వెంటనే ఆలోచించకుండా సమాధానం చెప్పద్దు, ఆలోచించకుండా వాగ్దానాలు అంతకంటే చేయొద్దు. అన్ని విషయాలు కూడాను
వచ్చినప్పుడు ఎదుటివాడు మాట్లాడినప్పుడు అవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పని కొంత వాయిదా వేయటం, కొంత తప్పించు తిరుగువాడు తండ్రి సుమతి అనేటువంటి పద్ధతి ప్రకారం నడుచుకోవటం వల్ల ఈ వారం మీకు లాభం చేకూరుతుంది. ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఇరికిద్దామని చెప్పని మీ మిత్రవర్గం కానీ బంధువర్గం కానీ అంతా మంచిగా ఉంటూనే పైకి అంతా నవ్వుతూనే మంచిగా ఉంటూనే ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మనోభావాన్ని గ్రహించండి. వాళ్ళు పైకి మాట్లాడుతున్న మాటలు చిరునవ్వులు ఇవి కాదు. ఆ చిరునవ్వుల వెనక దాగి ఉన్న వైషమ్యం ఏంటో దాన్ని గ్రహించండి. అది గ్రహించలేకనే చాలా విషయాలు మీరు కొన్ని కోల్పోవడం అనేది జరిగింది. కనుక మీరు ఎదుటివాడు చెప్పిన ఆశాంతమని ఆలోచించి నిర్ణయం చెప్తానని చెప్పి చెప్పండి. దీనివల్ల మీకు లాభం చేకూరే పరిస్థితిగా గోచరిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే పరిస్థితిగా గోచరిస్తుంది. మీకు రావాల్సిన ధనం చేతికి అందదు. మీరు ఇవ్వాల్సిన చోట ధనానికి ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఆర్థిక పరమైన విషయాల్ని సమన్వయపరచడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి, కార్యాలయంలో కానివ్వండి, మీ స్థాయి మీ స్థానం బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు తగినటువంటి గుర్తింపు కార్యాలయంలో వస్తుంది. అయినప్పటికీ కూడాను అందువల్ల చెప్పుకోదగినటువంటి ప్రయోజనాలు ఏమి కలగవు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని మాత్రం మీరు కాపాడుకోగలుగుతారు. సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు దూరం కావడం అనేది జరుగుతుంది. కారణాలు ఏవైనప్పటికీ కూడాను కొన్ని స్వయంకృత అపరాధాలు మీకు మీరుగా చేసుకున్న ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడవచ్చు. కనుక ఈ విషయంలో ఈ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎవరితో విభేదాలు అయితే వచ్చినాయో, ఎక్కడైతే మనం నష్టపోయామో అదే విషయాన్ని మనం బాగు చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆత్మాభిమానం అని ఆత్మగౌరవం అని అవని ఇవని పెట్టుకోకుండా అందరూ మనవాళ్ళైన భావంతో నలుగురిని కలుపుకొని పోతే మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా పురోగమనంలో ఉంటాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. ఏదో విధంగా మనం జీవితాశయాన్ని సాధించగలుగుతాం. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం తప్పకుండా ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించి పొందగలుగుతాం అనేటువంటి నమ్మకం మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా ఇతరులకు కూడా సహాయం చేసే విషయంలో మీ యొక్క పరిస్థితి బాగా లేకపోయినప్పుడు చాలినంతగా ఎదుటివాడు సహాయం చేయగలుగుతారు. మీ మాటల ఊరట ఏదైతే ఉందో అదే ఎదుటివాడికి కొండంత శక్తినిస్తుంది, మీ స్నేహాన్ని పెంచుతుంది, మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు, దీక్షలు చేస్తారు, పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, వీటన్నిటి మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఆర్థిక దృష్టి వ్యవహరించి వాటిని కొలికి తీసుకురాగలుగుతారు. మానసిక సంతోషం కలుగుతుంది, ఇంట్లో శుభకార్యం జరగబోతుంది అనేటువంటి ఒక మంచి భావన మీకు కలుగుతుంది. మీకు కూడాను అనేక చోట్ల నుంచి ఊహించినటువంటి చోట్ల నుంచి కూడాను శుభకార్యాలకు సంబంధించి ఆహ్వానాలు అందేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మీ యొక్క స్థాయి స్థానం పెరుగుతుందా అని చెప్పని మీకు మీరుగా భావించే విధంగా కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఏది ఏమైనప్పుడు కూడాను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆతిథ్యం వ్యవహరించి ఎంతో కష్టపడి చేసినా మీరు ఆశించినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి రావు. కొద్దిపాటి లాభాలతోటే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తులారాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, తప్పకుండా కార్యం చేయండి, లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమస్యను అధిగమించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. చాలా కష్టపడి సమస్యను అధిగమించగలుగుతారు. ఆదాయం తగ్గుతున్నట్టుగా భావిస్తారు. దానికి తగిన విధంగానే ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పని మీరు అనుకుంటారు. ఏ పని చేయాలనుకున్నా కానీ ఏదో రకమైనటువంటి ఆటంకం ఏర్పడుతుంది. కొంత సమయం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరితో సంబంధం లేకుండా మనకే మనం కొన్ని కార్యక్రమాలు ప్రారంభిద్దామని చెప్పి మీరు భావించినా దానికి కూడాను ఏవో రకమైనటువంటి సాంకేతిక కారణాలు ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉద్యోగాల పరంగా మాత్రం స్థితి బాగుంది.
మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి కొంత వివాదాస్పదం అవుతాయి. కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాల్లో ఏదో ఒక దాన్ని మీకు అడగటం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేశారు, ఆ విధంగా ప్రవర్తించారు, ఈ రకంగా పక్షపాతంగా ప్రవర్తించారు అని లేనిపోయినటువంటి నిందలు గుడ్డగాచి మీద వంటివి చేస్తారు. ఇదే అదనుకొని మీ శత్రువర్గం మరింత విజృంభించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు వాళ్ళు చేయవలసినటువంటి గాడుపాపకాలంతా కూడా చేస్తారు, కానీ ఇది మటుకు మీ మీద ఏమాత్రం ప్రభావం చూపించదు. మీరు సక్రమంగానే అన్ని కార్యక్రమాలు చేశారని పని మీ ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. అందరూ కూడా ఆమోదించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ మీద వచ్చిన ఆరోపణలు కేవలం నిరాధారమైనటువంటి నిందలేనని చెప్పని చాలా స్పష్టంగా రుజువవుతుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ మానసికంగా మీరు ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ విధంగానే ఆ శుభకార్యాలు ముడిపడతాయి. మన దగ్గర డబ్బులు లేవు, శుభకార్యం జరిగింది, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తారు. సరే దానికి మార్గం తర్వాత ఆలోచించవచ్చు అని చెప్పని సరిపెట్టుకొని వాటిని ఖరారు చేసుకుంటారు. సంతాన సంబంధమైన పురోగతి కానివ్వండి, ఆరోగ్యపరమైన పురోగతి కానివ్వండి, రెండు బాగానే ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా మరికొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. దొంగ స్వామిజీని నమ్మి నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఎవరు ఏం చెప్పినా కానీ అందులో పూర్వపాలను పరిశీలించుకొని పెద్దల్ని సంప్రదించి నిపుణుల్ని సంప్రదించి ఆ కార్యక్రమాల్ని నిర్వర్తించండి. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి కొన్ని వార్తలు ఏవైతే ఉన్నాయో అవి మీ మానసిక సంతోషానికి ఉత్సాహానికి కారణమవుతాయి. ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది, ఇంట్లో మరొక సంపాదన పెరుగుతుంది, ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. వెండి సన్నిధి అన్నట్టుగా మనం చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనేటువంటి ఒక వాతావరణం అనేది మీకు కలుగుతుంది. ఏది ఏమైనా బిడ్డలు అక్కడికి వచ్చారు, ఆశ పెట్టుకున్న వాళ్ళు సాయం చేశారు, వాళ్ళ వరకు వాళ్ళు అండగానే ఉన్నారు. కానీ మన పరిస్థితి బాగాలేదు, మనమే చేసుకోలేకపోతున్నాం, ఇతరులను నిందించడం అనవసరం, మన పరిస్థితి బాగున్నప్పుడు అనుకూలమైన ఫలితాలు అవే వస్తాయి అని చెప్పని మీరు భావిస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పనులు వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఇంద్రాణి ఉప్పు ధరించాలి, శక్తి కంకణాన్ని ధరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా కాలభైరవ రూపుని పూజ గదిలో పెట్టి పూజించడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి ఏది నడుస్తుంది కాబట్టి తప్పనిసరిగా కాలభైరవుని యొక్క రూపుని అర్చించవలసినటువంటి అవసరం ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు చాలా బాగున్నాయి. ఏ కోణంలో చూసినా మీ ఆలోచన విధానమే నిజమవుతుంది. సమాజంలో మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది. మీ ద్వారా ప్రయోజనం పొందినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరిలాగా చేయకుండా మీ విషయంలో అండదండగా ఉంటారు. ఆ విధంగా అండగా ఉంటారు కారణం ఏంటంటే సమీప భవిష్యత్తులో మళ్ళీ మీతో ఏదైనా అవసరం వస్తే మీరు చేయకపోతే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో మీరు చెప్పిన బద్దానికి కూడా తల ఊపుతారు, మీరు అడిగినటువంటి పనులని చేసి పెడతారు. అంటే ఇక్కడ మీ మీద గౌరవం కాదు, మీరంటే భయం, మీరంటే ఉన్న భయం కొద్దీ పనులు జరుగుతాయి. అంతేగాని వేరే రకంగా గౌరవించి పెద్ద మనిషి అడిగాడు మనం ఈ పని చేద్దాం, మంచి పనికి మనం సహకరిస్తున్నాం అనే భావన వాళ్ళ మనసులో పొరపాటు కూడా ఉండదు. ఈ విషయం మీరు మనసులో పెట్టుకోవడం గ్రహించడం అనేది చెప్పదగిన సూచన. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు బాగున్నాయి. సంతాన పురోగతి కానివ్వండి, వాళ్ళ విద్యార్థుల విషయాలు కానివ్వండి, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇటు పోటీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్నింటిలోనూ వాళ్ళు బాగా కృషి చేసి మంచి ఫలితాలను సాధించడం అనేది తప్పకుండా జరుగుతుంది. అయితే ఈ సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వివాదాస్పదమైన అంశాలు కొన్ని చోటు చేసుకోవడం వల్ల వాళ్ళ చదువుకు సంబంధించి కొంత తాత్కాలికంగా ఇబ్బంది పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఇది మీకు వ్యక్తిగతంగా వచ్చినటువంటి ఇబ్బంది కాదు, అందరికీ సామూహికంగా వచ్చిన ఇబ్బంది ఏదైతే ఉందో అందులో మీరు కూడా కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. విదేశీయాల సంబంధమైన విషయాలు బాగున్నాయి. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. విదేశాల్లో ఉండి ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేయాలని భావించిన వారికి ఆస్తులు కొనుగోలు చేయగలుగుతారు, వాటి యొక్క ధర కూడా పెరుగుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది.
కష్టపడి సంపాదించుకున్న రూపాయి ఏదైతే ఉందో దాన్ని క్షేమంగా దాచుకోగలుగుతారు, మానసికమైనటువంటి ప్రశాంతతని కలిగి ఉంటారు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విమర్శించడం మానేసి మిమ్మల్ని అనుసరించాలని చెప్పి ఆలోచిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ అంచనాలు తగిన విధంగానే మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వివాహం కానటువంటి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వివాహ సంబంధాల విషయాలు ఖరారయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను తప్పకుండా సానుకూల పడతాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. సమాజంలో మీకు ఉన్నటువంటి స్థాయి స్థానం ఆ రకమైనటువంటి పరిస్థితిని సూచిస్తోంది. ఏలి నాడు నడుస్తున్నప్పటికి కూడాను సానుకూలమైన ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. కాలభైర రూపును మాత్రం తప్పనిసరిగా మెడ వేసుకోవాలి. అఘోర భాస్పతి హోమం మాత్రం చేయాలి. ఈ ధనసు రాశాధిపతి అయినటువంటి గురువు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఆ కారణం చేత ఒక రూపాయి నష్టమైనప్పుడు కూడాను ఇంకో 10 రూపాయలు ఇంకో చోటు నుంచి వస్తాయి. అయ్యో ఇవి పోయినాయి అని చెప్పి బాధపడే లోపే మళ్ళీ మీకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది. ఒక విషయం దారిపోయింది, మధ్యతలో లేకుండా పోయింది అని చెప్పి అనుకుంటారు. కానీ వెంటనే అంతకంటే పెద్ద విషయం సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మీకు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని బలాన్ని కలిగి ఉంటారు. సమాజంలో మీకున్న పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదనపు బాధ్యతలు మీద వచ్చి పడతాయి. వాటిని సక్రమంగా నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు గడించగలుగుతారు. ఆర్థిక పరమైన ప్రయోజనాలు మాత్రం ఏమీ ఉండవు. అందరూ ఆహాభోహం అని చెప్పి పొగిడేవాడు తప్ప రూపాయి ఇచ్చేవాడు మాత్రం కనపడరు. బంధువుల్లో కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు మీరు ఎన్నో సందర్భాల్లో ఆదుకున్నటువంటి వ్యక్తిగా మీకున్న పేరు ఏదైతే ఉందో దాని దృష్టిలో పెట్టుకుని కూడాను మీరు అడిగినప్పుడు వాళ్ళ ఆర్థిక సహాయం చేయడానికి వెనకంజ వేసే పరిస్థితి, అబద్ధాలు చెప్పడం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మాట్లాడడానికి ఇష్టపడకపోవడం ఇలాంటి చర్యలు చేస్తారు. ఇవన్నీ కూడాను మీ మానసికమైన వేదన కారణమవుతాయి. మంచితనానికి పోతే చెడు ఎదురవుతుంది, మనం కూడా ఇదే విధంగా ప్రవర్తించాలా అని చెప్పని అనుకుంటారు. కానీ వాళ్ళ ఇలాంటి పద్ధతులు మాత్రం మనం చేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఎవరి పాపం ఏ విధంగా ఉందో వాళ్ళని పంచుకుంటారు. నా చేతిలో ఉన్న సహాయం మాత్రం నేను ఎప్పుడు కూడాను ఎవరికైనా నాకు శక్తి ఉంటే తప్పకుండా చేస్తాను అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. రకరకాల ఆలోచనలు మనసులో వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఏదో ఒక ఉద్యోగాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. మీ మనసు నచ్చినటువంటి ఉద్యోగం దొరుకుతుంది. మానసికమైనటువంటి సంతోషం ఉత్సాహం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ స్థిరాస్తులు పెంచుకునేటువంటి విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా రాజకీయ సంబంధమైన విషయాల్లో ఏర్పడినటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూరించుకోవడానికి మళ్ళీ ఉన్నత స్థితికి రావడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నామినేటెడ్ పోస్టు కూడాను భరించేటటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో ఎంత పోటీ ఎదురైనా కానీ మీరేమాత్రం భయపడవద్దు. ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టు మకర రాశి వారికి వచ్చి తీరుతుంది. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, ఎగుమతి దిగుమతి ఆటలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి, లోహాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను లాభసాటిగా ఉంటాయి. మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితం పూర్తిగా రాకపోయినా అంతో ఇంతో వచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా గోచరిస్తుంది. మీ శ్రమ ఏదైతే ఉందో మీ శ్రమకు తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి లగ్న ద్వితీయాధిపతి అయినటువంటి శని ఈ యోగాన్ని మీకు తప్పకుండా ఇస్తాడు. ముఖ్యంగా ప్రజాకర్షణ ఇస్తాడు. మీరు ఏ మాట చెప్పినా కానీ నలుగురు మెచ్చుకునే విధంగాను నలుగురిని ఆకర్షించే విధంగాను ఉండే విధంగా ఉంటుంది. అందరూ కూడాను మిగతా వాళ్ళ మాటలన్నీ పక్కన పెట్టి మీ మాట వింటారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే పరిస్థితి కూడాను స్పష్టంగా గోచరిస్తుంది. ఈ మకర రాశి వారు యెల్లో కలర్ కానీ లైట్ యెల్లో కలర్ కానీ ధరించడం చెప్పదగిన సూచన. మహాపాశుపత కంకణం ధరించాలి. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ
దొంగ సామ్రాజ్యం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎదుటివాడు చెప్పింది విని గుడ్డిగా ఆచరించకుండా అందులో ఏమాత్రం సబబు ఉంది, నిబద్ధత ఉంది అనే విషయాన్ని గతంలో అడిగి తెలుసుకొని అలాంటి వాటిని పాటించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూల పడతాయి. ఆర్థిక పరమైన వ్యవహారంలో ఏర్పడేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానివ్వండి, అనుభవసింగంగా రావాల్సినటువంటి ఆస్తుల వ్యవహారంలో కానివ్వండి, లాభపడే పరిస్థితిగా గోచరిస్తుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మధ్యవర్తి పంచనామాలు ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. ఏదో ఒక వర్గం ఒక సందర్భంలో కాపాడుతుంది. ఈ వర్గం ఈ సందర్భంలో కాపాడదు కదా అని చెప్పి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇంకో సమస్య వస్తుంది, ఇంకో వర్గం వచ్చి మీకు వెనుదొరగా నుంచి వాడు కాపాడతారు. ఈ విధంగా ప్రతి సమస్య కూడా ఎవరో ఒకళ్ళు అడ్డంపడి మీకు సహాయం చేయడం అనేది జరుగుతుంది. మీకు మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో క్రమవృత్తిని సాధించగలుగుతారు. సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగుంటుంది. వాళ్ళు మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పటికి కూడాను మీరు కూడా ఆర్థికంగా పుంజుకోగలుగుతారు. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది సానుకూలపడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం కొంత అసౌకర్యానికి దారితీస్తాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. వైద్యుని మార్పు చేయడం వల్ల కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జల సంబంధమైన వివాదాలు, భూమి సంబంధమైన వివాదాలు, ఇలాంటి చిన్న సగాదాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మీరు కొంత ఇబ్బందికి లోనయ్యేటువంటి అవకాశం, మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. వివాహాల శుభకార్యాల విషయంలో మీ అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడాను ఎవరు ఏం చెప్పినా కానీ గుడ్డిగా వినకుండగా నమ్మకుండగా మీ కళ్ళతో మీరు చూసి ఇది నిజమని చెప్పని నిర్ధారించుకొని దాన్ని మాత్రమే మీరు చేయగలుగుతారు. ఏదో స్నేహితులని బంధువులని చెప్పిన వాళ్ళకి ముఖ్యమైన బాధ్యతను అప్పగించారు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సిన రూపాయి పావులు ఇస్తారు. కానీ ఏదైనా ఒక పనికి నియమించేటప్పుడు మాత్రం సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే మీరు వాళ్ళకి అప్పగలుగుతారు. అందువల్ల మీరు సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో మీ ప్రఖ్యాతి ఏదైతే ఉందో అది మంచి స్థాయిలో నిలబడుతుంది. మీరు కష్టపడాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ కష్టపడతారు. ఎందుకంటే నలుగురికి ఆదర్శంగా ఉండడం కోసం. రెండోది, ఏమి తోచకుండా ఊరికే కూర్చోవడం దేనికి అని చెప్పని మీరు కష్టపడాల్సినటువంటి అవసరం లేకపోయినా కష్టపడతారు. దశవత్సరాలలో ఉన్నటువంటి శనిగ్రహ కారణం చేత ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మంచిదే, ఇది ఆరోగ్యానికి మంచిది, ఇటు మీరు చేస్తున్న కార్యక్రమాలకి మంచిది, అన్ని విధాలుగా కూడాను యోగవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వివాహాల శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న విధంగా కాకుండా కొన్ని చిన్న మార్పులు జరుగుతాయి. వాటితోటి వివాహాల శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడతాయి. ఈ విషయంలో జీవిత భాగస్వామి మాట వింటారు, అన్ని కూడా కొలికొస్తాయి. వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రేమ వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. ఇలాంటి తిక్కుమాల ప్రేమ వివాహాలు నాకు ఇష్టం లేదు, మీరు మీ దారి మీరు చూసుకోండి చెప్పడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి బిస్కెట్ కలర్ చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళటం మంచిది. రాహుకేతుల రూపుని, అదేవిధంగా కాలభైరవ రూపుని ధరించాలి. సానుకూలమైన ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. కుంభరాశి వారికి మొత్తం మీద ఈ వారం చాలా బాగుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఏర్పడేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. భూముల వల్ల లబ్ధి పొందుతారు. అమ్మకాలు కొనుగోలు వ్యవహారాల వల్ల కూడాను లాభం పొందే పరిస్థితిగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. శత్రువర్గం మళ్ళీ విజృంభిస్తుందా అనే విధంగా కొన్ని సంకేతాలు వస్తాయి. కానీ అలాంటిదేమీ లేదని చెప్పని మీరు పరిశీలించి పరిశోధించి తెలుసుకొని ప్రశాంతత కలిగి ఉంటారు. సంతానం పురోగతి బాగుంటుంది. అయితే ఎంత చెప్పినా కానీ తినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి పదే పదే సలహా చెప్పి వాళ్ళకు దారిలోకి మార్చాలని చెప్పని, వాళ్ళకు మంచి మార్గంలో నడిపించాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కూడా వ్యర్థమవుతాయి. అందుకని చెప్పని ఎందుకు వాళ్ళకి చెప్పకుండా ఉంటే బాగుంటుంది, మన గౌరవం తగ్గుతుంది అనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటారు. కనుక
ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకోవడం అనేది మంచిది కాదు. అందరూ అలవాటైనప్పటికి కూడా మనం ఈ పని చేయకూడదు, అడిగిన వాళ్ళకి సలహా చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థిక పరమైన విషయాలు ఆకస్మికంగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి కూడా కలిసి వస్తాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి మార్పులు చేస్తారు. ఆ మార్పులు తగిన విధంగానే మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా బంధువులు ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కరించడానికి, అదేవిధంగా స్నేహితుల్లో ఏర్పడినటువంటి విభేదాలను పరిష్కరించడానికి మీ వంతు ప్రయత్నం ఏమాత్రం చేయరు. ఎవరి దారిన వాళ్ళని వదిలేయడం అనేది జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మాత్రం గట్టి కృషి చేసి ఏదో విధంగా ఒక సంబంధాన్ని ఖరారు చేసుకోగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. కాస్త ఆలస్యమైనా కానీ భగవంతుడు మంచి దారి చూపించాడు. మనం దూరం పోకుండానే దగ్గరలోనే మంచి సంబంధం కుదిరింది అనేటువంటి సంతోషం కూడా మీకు కలుగుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. సంతానం పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటారు. వాళ్ళకి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, వాళ్ళ పేరు మీద పొదుపు చేయడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని ఆస్తులు సంతానం పేరు మీద పెట్టడం, ఇలాంటి పనులు చేసే పరిస్థితి సూచిస్తోంది. ఏది ఏమైనప్పుడు కూడా ముఖ్యమైన విషయాలు మీరు ప్రారంభించినప్పుడు మీకు సహకరించాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి పట్టుకుని రావడం జరుగుతుంది. అంటే శరీరాలజం అనమాట. ఈ పని చేద్దాం దీనివల్ల ఈ లాభం ఉంటుందంటే ఆ కాదు, దానివల్ల లాభం ఉంటుందే ఉండదు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి, మీ అనవసరం వాటి తలు ఇస్తున్నారు, దానివల్ల ఏ ప్రయోజనం లేదు, ఇలా చెప్పి మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాడు చాలా మంది ఉంటారు. వాళ్ళ మాట వినకుండా మీరు కొన్ని కార్యక్రమాలు చేసి విజయవంతమైన ఫలితాలు సమచూస్తారు. ఎవరైతే మిమ్మల్ని కార్యక్రమాలు చేయకుండా ఆపారో వాళ్ళే బాధపడతారు. ఎందుకంటే మీ తోటి వాళ్ళు మీరు అనుకున్న పనులు చేసి మీకంటే ఎక్కువ డబ్బు పొందడం అనేది జరుగుతుంది. ఆ లాభం మీరు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో వ్యక్తులే. అసలు ఇంట్లో ఐకమత్యత లేకపోవడం, ఇంట్లో తగాదాలు, అశాంతి, అప్రశాంతమైన వాతావరణం ఏదైతే ఉందో అదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానివల్లనే కొన్ని చికాకులు ఏర్పడతాయి, మానసికమైన అశాంతి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో దొంగ సోమయ్య కూడా నష్టపోవడం కూడా జరుగుతుంది. ఈ మీనరాశి వారికి ఈ వారం చిరకాకు బస రంగు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మీనరాశి వారు శక్తి కంకణాన్ని ధరించాలి. మానసికమైనటువంటి బలం చేకూరుతుంది. ఈ జ్ఞానచూర్ణం అనేటువంటి దాన్ని సేవిస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ జ్ఞానచూర్ణం సరస్వతి ఆకుతోటి, సరస్వతి హోమం చేసిన హోమభస్మంతో తయారు చేయడం అనేది జరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకి జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. విద్యార్థిని కాకుండా పెద్దవాళ్ళు కూడా ఈ జ్ఞానచూర్ణాన్ని రోజు ఒక చిటికెడు సేవించవచ్చు. దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆసక్తి అనేది పెరుగుతుంది. కొంత డిప్రెషన్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డిప్రెషన్ పోయి మానసికమైనటువంటి ప్రశాంతత, మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఇది అనేక మంది మీద వాడి చెప్పినటువంటి విషయం కనుక ఈ జ్ఞానచూర్ణాలు వాడటం అనేది చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి. గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.